జనతా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మన స్టూడియోలో ఈరోజు ఐఏఎస్ అధికారి అలాగే చీఫ్ సెక్రటరీ అయిన డాక్టర్ మోహన్ కందా గారు విచ్చేస్తున్నారు. వారి ద్వారా వారి గురించి, వారి అనుభవాల గురించి వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం సార్. డాక్టర్ మోహన్ కందా గారు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. డాక్టర్ మోహన్ కందా గారు, ఒక మామూలుగా మీరు చీఫ్ సెక్రటరీగా మీ బాధ్యతలు అనేది చాలా కీలకమైనవి. ఒక సామాన్యమైన పౌరురాలుగా నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే నాకు తెలియదు కొంతవరకు, అంటే మా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు ఎలా ఉంటుంది. నేను ఆ ఉద్యోగం కోసం ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చినప్పుడు నాకు సుమారుగా ఒక 3 ఏళ్ళు సర్వీస్ ఉందమ్మా. 3 ఇయర్స్. అందువల్లే ఐ థింక్ అది కూడా ఒక బలవత్తమైన కారణం అయి ఉండొచ్చు నా చాయిస్కి. ఎందుకంటే అటువంటి అర్హతలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నా దట్ అది ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి గారి మనసులో అది ఎక్కువగా పనిచేసి ఉంటుందని నా ఉద్దేశం. ఆ పదవిలో అది ఒక రకంగా చెప్పాలంటే అసలు ఏం చేయక్కర్లేదు. ఇంకో రకంగా చూస్తే అన్నీ చేయొచ్చు, అంటే మన ఇష్టం అన్నమాట. కానీ ఇప్పుడు చాలామంది చెప్తుంటారు నేనేం చేయలేదు నాకేం తెలియదు అని. ఆ ఆప్షన్ మనకి ప్రభుత్వ రంగంలో ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఏం చేయకపోవడం కూడా చాలా పెద్ద నేరం. ఇట్స్ ఇన్యాక్షన్ ఇస్ ద బిగ్గెస్ట్ క్రైమ్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఊరికి ఏదైనా వరద ప్రమాదం ఉందనుకోండి, పైన ఎక్కడో ఆ నదిని మళ్లించి ఆ వరద రాకుండా చూడగలం అనుకోండి, మనం ఏం చేయకుండా ఉంటే మళ్ళీ 1 సంవత్సరం మళ్ళీ వరద వస్తుంది, మళ్ళీ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుంది కదా కదా. మరి దిస్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ ఒమిషన్, అంటే మనం చేయకపోవడం అది తప్పుగా మరి భావించాల్సి వస్తుంది. కనుక నో యాక్షన్ అనే ఆప్షన్ ఉండదు అది. కానీ మరి చేయాలనుకుంటే ఎన్నో ఉంటాయి చేయాల్సినవి. అవి ఎలాగ వాటిని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆప్షన్స్ అండ్ ప్రయారిటీస్, ఎలా వాటిని ఎంచుకోవాలనేది ముఖ్యమైన అంశం. అది నాకు జ్ఞాపకం, ఒకప్పుడు గుంటూరు కలెక్టర్గా వేశారు నన్ను. అప్పుడు కృష్ణస్వామి గారని ప్రధాన కార్యదర్శిగా ఉండేవారు, ఆయన వెళ్ళి కలిశారనమాట. అదొక అది రివాజు కలెక్టర్గా, అది ఏ ఉద్యోగానికి పోస్టింగ్ వచ్చినా వెళ్ళి చీఫ్ సెక్రటరీని ఆయన చేత్తో వస్తుంది ఆయన సంతకంతో. సో ఆయన వెళ్ళి కలిసి, ఇలా నేను గుంటూరు వెళ్తున్నాను కదా, మరి ఏమైనా చెప్తారా ఏం చేయాలో అని అడిగాను అనమాట. ఆయన చెప్పాడు ప్రతి జిల్లాకి ఒక కలెక్టర్ ఉండాలి, ఇప్పుడు గుంటూరు జిల్లాకి నిన్ను వేశాము, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పాడు. అంతే, ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఫస్ట్ జిల్లాకు ఒక కలెక్టర్ కావాలి కదా, నువ్వు ఎక్కడ వెళ్ళి ఉండని. సరే అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెంగళరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన అసలు ఎక్కువ మాట్లాడేవారు కాదు. ఆయన రూమ్కి 2 తలుపులు ఉండేవి. ఇటు నుంచి వెళ్ళి కూర్చుని నేను గుంటూరు వెళ్తాను, అవునవును బలహీన వర్గాలకి బాగా కృషి చేయి అని. నేను ఇంకా కూర్చున్న లోపల ఆయన బెల్ నొక్కేసి అన్నిటి నెక్స్ట్ మనిషిని రావడానికి అనమాట. సో ఆ రోజుల్లో మనుషుల తత్వాలు అలా ఉండేవి. మరి ఇప్పుడు అలా కాదు కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ అవి. చీఫ్ సెక్రటరీ అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అని చెప్పిన తర్వాత కొంచెం నలుగురికి అది ఎవరున్నారో ఏం చేస్తున్నారో తెలియడం అటువంటివన్నీ ఎక్కువ. గనక ఇప్పుడు మీరు ఇటువంటి ప్రశ్నలు అడగడం అది జరుగుతుంది. ఆ రోజుల్లో అయితే అసలు చీఫ్ సెక్రటరీ ఎవరో ఏంటో కూడా పెద్ద తెలిసేది కాదు. కరెక్ట్. అంటే గవర్నమెంట్ కార్యకలాపాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? అది చీఫ్ సెక్రటరీ అంటే అటు ప్రజల వల్ల ఎన్నుకోబడిన ఆయన నాయకులకి, ప్రతినిధులకి, ముఖ్యమంత్రి మిగతా మంత్రులు వాళ్ళకి, ఈ అధికార యంత్రాంగానికి ఒక లింక్ లాంటి మనిషి అన్నమాట. అది సమ్ ఏజెంట్ అనుకోండి, లేకపోతే ఒక నిచ్చెన లాంటిది అనుకోవట్ ఎవర్ ఇట్ ఈస్ ఒకటి. తర్వాత స్టేట్కి గవర్నమెంట్కి తేడా ఉంది కదా. ఇప్పుడు రాష్ట్రం ప్రభుత్వం కంటే ఇది వేరే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనగానే మనకు న్యాయస్థానం ఉంటుంది, ఒక శాసనసభ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది, మూడు కలిపి రాష్ట్రం అవుతాయి. ఆ మూడింటికి అధినేత గవర్నర్. మరి ఈ మూడింటితోనూ సంబంధాలు ఉండి మరి గవర్నర్తో కూడా ఆయనకు కూడా జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉండే పోస్ట్ అన్నమాట అది. సో చాలా కీలకమైన అది పొజిషన్ అది. అది ఒకటి. తర్వాత ఆయన ఒక టీమ్ లీడర్ వంటి వాడు. ఎందుకంటే తను చేయడం కంటే ఇతరుల చేత చేయించడం ముఖ్యం. అది దట్ ఈస్ రఫ్లీ దట్ ఈస్ ది పొజిషన్ ఇన్ విచ్ ది చీఫ్ సెక్రటరీ కెప్ట్ అనమాట. అక్కడ నేను చెప్పినట్టు ఎన్నో రకాలుగా మన బాధ్యతల్ని అరేంజ్ చేసుకోవచ్చు. నాకెప్పుడు మొదటి నుంచి అలవాటు ఏంటంటే ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఏబిసి అని చెప్పి నా విధుల్ని అలా వర్గీకరించుకోవడం. ఏ అంటే చాలా ముఖ్యమైనది, అంటే నా ఉద్దేశం
నాకు నా హైయెస్ట్ ప్రయారిటీ, నేను తప్పకుండా చేయాలి. నేను 3 ఏళ్ళు ఉంటే ఈ అంటే స్త్రీ సంక్షేమం అనండి, శిశు సంక్షేమం అనండి, మంచినీళ్ళు అనండి, లేకపోతే హౌసింగ్ అనండి, రోడ్స్ అనండి, ఏదో ఒకటి ఎవరి ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. కొన్ని అందరికీ తెలిసినవే, కొన్ని ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ శాంతి భద్రతలు కాపాడాలి, పన్నులు సుజావుగా వసూలు చేయాలి, అవి అందరూ చేసే పనులే, కొన్ని జరుగుతూనే ఉంటాయి. సో ఈ ఏ కేటగిరీ, కొన్ని సి కేటగిరీ మనకి ఇష్టం లేనివి కొన్ని ఉండొచ్చు, అది అవినీతి అవ్వచ్చు, లేకపోతే బద్ధకంగా పనిచేసే వాళ్ళని కొంచెం అలా కాస్త మార్చాలనే ధోరణి అవ్వచ్చు, లేకపోతే కార్యాలయాలన్నీ కొంచెం సరిగ్గా పనిచేయాలని, లేకపోతే కొన్ని అంటే నెగిటివ్ ఇష్యూస్, వాటిని వీ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్. సో అది సి కేటగిరీ. ఇంకా ఏ సి కానివన్నీ మధ్యలో అనమాట బి. అలా ఇప్పుడు పెట్టుకున్నాను ఎందుకంటే ఆ బిఏ మన ఎప్పుడు వేధిస్తుంది, రోజు హైయెస్ట్ కేటగిరీతో ప్రాబ్లం ఉండదు, లోయెస్ట్తో ప్రాబ్లం ఉండదు, వాటిని చూడకుండా చేస్తుంది ఈ బి కేటగిరీ. ఎందుకంటే ప్రతిరోజు వచ్చే అతి జరూరు పనులు అనమాట అవి. ఎక్కడో అగ్ని ప్రమాదం జరుగుతుంది, లేకపోతే రోడ్ యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే కోర్టులో ఏదో కేసు వాయిదా వస్తుంది, ఆ రోజు ఏదో వెళ్ళి ఏదో చెప్పాలి, లేకపోతే ఇది అసెంబ్లీ సెషన్లో ఉంటుంది, ఏదో క్వశ్చన్ వస్తుంది, వాటిని మరి కాదనలేం కదా, ఎన్ని పనులున్నా ఆపుకుని ముందర చేయాల్సిందే. ఆ పర్వాలేదు, అవి చేస్తూనే చేయొచ్చు అనుకుంటే రోజులు నెల వారాలు అయిపోతాయి, వారాలు నెలలు అయిపోతాయి, నెలలు సంవత్సరాలు అయిపోతాయి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ ఒక్క బి కేటగిరీయే చేస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఏ కేటగిరీ నెగ్లెక్ట్ అవుతుంది దానికి అసలు టైం ఉండదు, సి కేటగిరీకి అసలే టైం ఉండదు. కనుక నేను వెళ్ళిన కొత్తలో నేను చేసినట్టు ఏబిసి చేసుకుని ఒక యువకులు ఉత్సాహవంతులైన కుర్రాళ్ళని తెచ్చి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా వేసుకున్నాను, చీఫ్ సెక్రటరీగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని. అది ఎక్కువ మంది నా ముందర అసలు ఎప్పుడు చేయలేదు, నా తర్వాత కూడా ఒకళ్ళిద్దరు చేసి వదిలిపెట్టేశారు, మరి వాళ్ళకి నచ్చలేదు మా పద్ధతి. అతని వల్ల నాకేమయ్యేదంటే నేను ఎలాగా ఈ అర్జెంట్ విషయాల్లో సతమతం అవడం తప్పదు, ఇంపార్టెంట్ విషయాలు మాత్రం అతను కొంచెం చూసుకుంటూ ఉండేవాడు. వారానికి ఒకసారి అతను పలికించి ఏమయ్యా నేను చెప్పినవి ఏం జరుగుతున్నాయి, ఏం చేయగలుగుతున్నాను, అది ఒకటి. ఏమనాలి, సమాచార విస్ఫోటం అనాలా, ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోజన్, ఇన్ని ఛానల్స్, ఇన్ని పేపర్స్, ఇంత ప్రింట్ మీడియా. కనుక పాత రోజుల్లో ఎక్కడైనా ఏదైనా జరిగితే అంచెలంచెలుగా ఆ సమాచారం మెల్లిగా మన దగ్గరికి వచ్చేది, టైం పట్టేది. తర్వాత అందరూ ఎంతో మంది తెలిసాక మనకి తెలిసేది, ఒక్కొక్కళ్ళు చూసి మనకి పంపించేవారు. ఇప్పుడు అలా కాదు కదా, అక్కడ ఉన్న తహసీల్దార్ ఇప్పుడు ఏం చూస్తున్నాడో మనం మీడియాలో ఒకేసారి చూస్తూ ఉంటాం. కరెక్టే, మీడియాలో కొంత కాస్త అతిశయోక్తి ఎగ్జాజరేషన్ ఉండొచ్చు, కొంత రాజకీయాల ప్రభావాలు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకున్న అవుట్ రీచ్ అండ్ నెట్వర్క్ ప్రభుత్వానికి ఎప్పుడు ఉండదు. కనుక అక్కడ నేను ఏం చేశానంటే ఇన్స్టెంట్ యాక్సెస్ టు ఎక్సెప్షనల్ ఇన్ఫర్మేషన్. అంత ఇన్ఫర్మేషన్ మనకు వద్దు, అంత ఇన్ఫర్మేషన్ అది నాయిస్ అయిపోతుంది, అది వినలేము, వింటే అర్థం చేసుకోలేము. కనుక ఆ నాయిస్లోంచి ముఖ్యమైనవి మాత్రం ఏరి వాటిని కొంచెం విశ్లేషణ చేసి మా నాకు ముఖ్యమంత్రి గారికి పంపడానికి, అక్కడేంటి ఒక పీసీ పెట్టాము ఇంటర్నెట్లో చూస్తుండడానికి, ఒక టీవీ పెట్టాము, ఆ రోజుల్లో ఎన్ని ఛానల్స్ లేవు కానీ వస్తూ ఉండేవి, తర్వాత ఒక సెల్ ఫోన్ పెట్టాము, ఒక వైర్లెస్ సెట్ పెట్టాము, అన్నీ పెట్టి యంత్రాంగంలో అన్ని అంచెల వరకు చెప్పేసాం అనమాట. మీరు మునపట్లా ఒక్కొక్క స్థాయి మీద వాళ్ళ పై వాళ్ళకి అలా పంపకర్లేదు, ఏమైనా అవాంఛనీయమైన సంఘటన లేకపోతే తెలుసుకోవాల్సిన సంఘటన జరిగితే వెంటనే ఈ నంబర్కి తెలియచేయండి అని. అప్పటికీ ఎన్నో వస్తాయి కదా, కనుక వాటిని కొంచెం సెలెక్ట్ చేసి ముఖ్యమైనది ఏదైనా ఉంటే మాకు పంపించేటట్టు. సో దిస్ వాజ్ అ వే ఆఫ్ కీపింగ్ ఇన్ టచ్ విత్ రియాలిటీ. సో రెండు రకాలుగా అనమాట, అటు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ డివైడ్ చేసుకుని, ఆ ఇంపార్టెంట్ వాటిలో మళ్ళీ ఏబిసి అని డివైడ్ చేసుకుని బిని వదిలిపెట్టేసి, ఆ బి వదిలిపెట్టడం చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే మాటి మాటికి మనం ముందరకు వస్తూ ఉంటుంది, అది మనం సిస్టమ్కి వదిలిపెట్టేయాలి. ఆ బి అని తెలియగానే అది కిందకి పంపించేసామండి, ఎవరో ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి, మనమే అన్ని చేయాలంటే కుదరదు అదనమాట. కనుక ఇప్పుడు ప్రభుత్వం అంటే నీటిపారుదల శాఖ ఉంటుంది, విద్యుత్ శాఖ ఉంటుంది, మీకు చెప్పినట్టు మరి శాంతి భద్రతలు కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మరి పన్నులు కలెక్ట్ చేసే డిపార్ట్మెంట్లు ఉంటాయి, మరి గృహ నిర్మాణం ఉంటుంది, రవాణా శాఖ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి మరి. కనుక అన్నీ చేయగలగడం మనకి మన వల్ల కాదు, కనుక ఈ విధంగా నేను పనిని చక్కగా డివిజన్ చేసుకుని చాలా సింప్లిఫై చేసేసారు. అదమ్మా, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్
మీరు స్టార్ట్ చేశారు, తర్వాత ఎవరు అంతగా కంటిన్యూ చేయలేదు. అంటే ఇది అందరూ క్రియేటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ చేశారు. ఒకటి అంటే ఇది అందరూ చేసే పని, ఇది కొన్ని మన వల్ల కాదు అని వదిలిపెట్టేస్తుంటారు, ఇది నాకు ఇష్టమైన పని కదా అని జాగ్రత్తగా చేస్తుంటారు. కానీ కొంచెం దాన్ని సిస్టమేటిక్ గా ఇలా చేయాలి అని మొదలు పెడితే అది కొంచెం కాస్త మెథాడికల్ గా జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. సార్, అంటే ఇద్దరు గొప్ప ముఖ్యమంత్రుల దగ్గర మీరు వర్క్ చేశారు, ఒకరేమో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరేమో డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు. మరి వీరిద్దరి పనితీరులో అన్న డిఫరెన్సెస్ ఎలా ఉంటుంది మీరు చెప్పాలి? ఎవరి పని తరహా వాళ్ళదమ్మా, తెలుసు కదా. మీరు ఇప్పుడు అడిగిన వాళ్ళు కాకపోయినా నేను ఎన్టీ రామారావు గారితో పనిచేశాను. చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను కార్యదర్శిగా ఉండేవాడిని ప్రభుత్వానికి. ఒక ఆయన పొద్దున్న 2 గంటలకు లేచిపోయేవారు ఆయన, అంటే మమ్మల్ని లేపేవారు కాదనుకోండి, కానీ ఆయన దినచర్య మాత్రం 2 గంటలకు స్టార్ట్ అయిపోయేది. ఎన్టీ రామారావు గారి చెన్నారెడ్డి గారు 2 గంటలకు పడుకునేవారు పని పూర్తి చేసుకుని. సో మరి ఆయన మరి మనం ఎవరి టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి, మన టైమింగ్స్ మనకు ఉండాలనుకుంటే చేసుకోవచ్చు. పెద్ద బలవంతం చేసి ఈ టైంకి మన లేపి అది ఈ స్థాయిలో అటువంటిది ఉండదు. కానీ అలా మనకెందుకు లే అన్న భావనలో ఉంటే మనం జరిగే వాటికి మనకి ఆ సంబంధం ఉండదు. నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటారు, మంత్రాంగం యంత్రాంగం అన్ని జరుగుతూనే ఉంటాయి, మనం మాత్రం అన్నిటికీ దూరం అయిపోతాం. నాకెప్పుడు అలా ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే మనము అంటూ అక్కడ ఉంటే మరి జరుగుతున్న దాంట్లో ఏదో కంట్రిబ్యూట్ చేయగలగాలి, కొన్ని ఆపగలగాలి, కొన్ని చేయించగలగాలి. అలా చేయాలంటే మరి ఏం జరుగుతుందో మనకి తెలియాలి, తెలియాలంటే మరి వాళ్ళ రిధంతో మనం కరెస్పాండ్ అవ్వాలి, లేకపోతే జరగదు కదా. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇప్పుడు మరి ఇద్దరు చంద్రబాబు గారు వైఎస్ఆర్ గారు ఇద్దరు కూడా ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్కాహాలిక్స్ అంటారు. ఇంకా అంటే అహర్నిశలు పనే వాళ్ళకి, ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్, కంటిన్యూస్ నాన్ స్టాప్ రొటీన్ అన్నమాట. కానీ మరి ఎవరి అందరికీ ఇద్దరికీ కూడా రాష్ట్రం అంతా తెలుసు, రకరకాల ప్రాంతాల్లో ఉన్న ప్రజల సమస్యలు ఏంటో తెలుసు, వాళ్ళ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో తెలుసు, అవి పరిష్కరించడం ఉన్న కష్ట నష్టాలు తెలుసు, అన్నీ తెలుసు అందరికీ. ఒక ఆయన మరి నేను వచ్చేటప్పటికే 7 ఏళ్ళు ప్రభుత్వంలో చీఫ్ మినిస్టర్గా ఆయన ఉన్నాడు, ఆయనతో ఎంతో పోటీ పడితే తప్ప ఆయనతో అందుకోలేకపోయాను, ఎందుకంటే మరి ఆయనకు అన్నీ తెలుసు కదా. మనం ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఎలా మనం కూడా ఏదో చెప్పగలగాలి కదా, మరి చెప్పాలంటే అటువంటి ఆయనకి ఎలా చెప్తాం. సో నేను చెప్పాను కదా ఈ పద్ధతులన్నీ పెట్టుకుని కొంచెం కీపింగ్ అప్ అన్నమాట. సరే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే ప్రతి గ్రామం అంతా తిరిగేసి వచ్చి అన్ని అవగాహన చేసుకుంటారు, కానీ కాస్త యంత్రాంగం ప్రభుత్వం అవి తెలుసుకుంటూ కాస్త టైం. ఆయన కూడా మంత్రి అప్పటికి మంత్రి చేశారు, తర్వాత రాజ్యసభ మెంబర్ చేశారు, అనుభవం అది ఉంది. కొంచెం కాస్త టైం పట్టింది అంతే, బట్ హీ ఆల్సో వాజ్ ద సేమ్ దిస్ థింగ్. సో వాళ్ళకి కొంచెం ఉపయోగపడేలా ఉండాలి అంటే ఇట్ వాజ్ అ స్ట్రగుల్ టు రిమైన్ రెలెవెంట్ అన్నమాట, ఎందుకంటే జరుగుతూనే ఉంటాయి. మనం ఎలా పక్కన కూర్చుంటే ఏది ఆగదు కనుక, సో హౌ టు కీప్ టచ్ అనేది ఇట్ వాజ్ అన్ ఇష్యూ అన్నమాట. ఒకటి అదృష్టం ఇద్దరికి నేనంటే అపారమైన నమ్మకం ఉండేది, దట్ ప్రాబ్లం వాజ్ నెవర్ దేర్. ముఖ్యంగా నేను వాళ్ళిద్దరితో చేసుకున్న ఏర్పాటు ఏంటంటే రోజుకు ఒక 15 నిమిషాలు ఒక ఫిక్స్డ్ స్లాట్, పని ఉన్నా లేకపోయినా ఆయనకి నాకు కూడా తప్పకుండా కలవాలి, ఏమన్నా ఉంటే అడుగుతాం చెప్తాం లేకపోతే వెళ్ళిపోతాం. కానీ మళ్ళీ మర్నాడు ఆ టైం దాకా ముఖ్యమంత్రి నన్ను డిస్టర్బ్ చేసేవారు కాదు, నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. అవసరం ఏదో ఎమర్జెన్సీ వస్తే వేరే సంగతి, ఎందుకంటే మళ్ళీ రేపు కలుస్తాం కదా అని ఆ నమ్మకం ఉంటుంది కనుక ఇది ఎందుకులే ఇప్పుడు రేపు వెళ్ళినప్పుడు చెప్దామని మనం పెట్టేసుకుంటాం. ఆయన కూడా ముఖ్య ప్రధాన కార్యదర్శిని పిలుద్దాం అనిపించి సర్లే రేపు వస్తాడు కదా అప్పుడు చూసుకుందాం అని చెప్పి ఆయన కొన్ని కలెక్ట్ చేసుకున్నవారు ఇద్దరితోనూ అలాగే అయిందనమాట. దట్ వాజ్ వన్ మెథడ్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ దెమ్. ఒక 15 మినిట్స్ కంపల్సరీ ఉండేవాళ్ళు, ఒక స్లాట్ అనేది ఉండేది, ఫిక్స్డ్ స్లాట్ అన్నమాట. సరే మీరు ఇప్పుడు అడిగిన దానికి ముఖ్యంగా నాకు తోచిన ఒక రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు నాకు ఇంత వివరంగా ఇదంతా చెప్పొద్దండి, ఏమన్నా ముఖ్యమైన మాట అంటే వాడు చెప్పి వదిలేసేయండి, నాకు వేరే పనులు ఉన్నాయి అనే భావనలో ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అరే నాకు తెలియలేదే ఎవరు చెప్పలేదే అన్న భావం అంటే ఏంటి, ఆయనకి అన్ని క్షుణ్ణంగా ప్రతి ఎంత చిన్న డీటెయిల్ అయినా తెలుసుకోవాలని, అది తెలుసుకుని
అవగాహన చేసుకుని దాన్ని ఉపయోగించుకునే శక్తి కూడా మన ఆయనకు ఉంది. ఎక్కువగా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటా కంప్లీట్ గా. ఈయనకి అసలు ఏదో బ్రాడ్ గా అలాగే తప్ప ఆయనకి ఆయన ప్రయారిటీస్ ఆయనకు ఉండేవి. మనం ఒక స్టేజ్ దాటి చెప్తుంటే ఆయన ఇంకా విసుకునేవాడిని, ఇంత ఎందుకు సార్ ఇంత ఇంత నాకు చెప్తున్నారు ఇవన్నీ నాకు వద్దు కదా అని చెప్పింది. కానీ మరి ఇద్దరికి మంచి పట్టుంది, ప్రభుత్వం మీద యంత్రాంగం మీద ఇదే ఉంది, యాటిట్యూడ్ అంతే. ఆయన అట్లా అయితే ఈయన ఇలాగనమాట, ఫాస్ట్ గా ఉండేవారు ఇద్దరు. చెప్పాను కదా స్పీడ్ అంటే ఆయన ఇంకొక దాంట్లో. ఇప్పుడు వాళ్ళ చీఫ్ సెక్రటరీతో ఉన్న రిలేషన్షిప్ లో మాత్రం ఆయన మరి వేరే చోట తెలుసుకునేవారు కావాల్సిన విషయాలు. నేను ఈ బ్రీఫింగ్ లో మాత్రం ఆయన ఏదో ముఖ్యమైన రెండు మూడు చెప్తే చాలా, ఈయనేమో మనం ఏమైనా చెప్పకుండా వదిలేస్తే మర్నాడు మీరు నాకు చెప్పలేదండి నిన్న జరిగిందన్న జ్ఞాపకం చేసే పరిస్థితి ఆయనతో ఉండేది. ఇట్స్ డిఫరెంట్ యాటిట్యూడ్ సార్. అంటే ఇప్పుడు మీరు చాలా చాలా బాధ్యతాయుతమైన కీలకమైన పోస్టులో పనిచేశారు, అలాగే యూనియన్ గవర్నమెంట్ విధానాలు కూడా చూశారు. అలాంటి మీకు స్టేట్ గవర్నమెంట్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ చూశారు? ఒకటమ్మా, మీరు ప్రశ్న అడిగినప్పుడే మీకు అనిపించి ఉంటుంది రాష్ట్రం కొంచెం చిన్నది, మరి దేశం అనేది చాలా పెద్దది, అది పెద్ద రంగస్థలం. అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, ఇటు గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా, అండమాన్స్ అండ్ లక్షద్వీప్ ఎట్సెట్రా అంత. ఒకటి. రెండోది, రాష్ట్రంలోంచి బయటకు చూస్తే ఇటు చూస్తే తమిళనాడు కనిపిస్తుంది, ఇటు చూస్తే ఒరిస్సా కనిపిస్తుంది, పైకి చూస్తే ఢిల్లీ కనిపిస్తుంది. అదే ఢిల్లీ వెళ్ళి చూస్తే ఇటు చూస్తే న్యూజిలాండ్ ఉంటుంది, అటు చూస్తే వెస్టిండీస్ ఉంటుంది కదా. మరి ద ఎంటైర్ వరల్డ్ యు టేక్, మీరు చేస్తున్న పని పనిచేస్తున్న శాఖ ఏదైనా అవ్వచ్చు, క్రీడా శాఖ అవ్వచ్చు, విద్యాశాఖ అవ్వచ్చు, నేను చేసినట్టు వ్యవసాయ శాఖ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అంతర్జాతీయంగా ప్రతి దేశంలోనూ ఈ పర్టికులర్ విషయం ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ ప్రజలు మన ప్రజలు కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటున్నారు, అది వాటికి కారణాలు ఏంటి, దీనికి మనం చేయాల్సింది ఏంటి, ఎలా చేయాలి అన్నది ఒకటి, అక్కడ తేడా ఉంటుంది. కానీ టూకీగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అన్ ఆఫీసర్ ఓరియంటెడ్ సిస్టమ్. ఓకే, అక్కడ అధికారి ముఖ్యం. ఓకే, స్టేట్లో ఇది ఆఫీస్ ఓరియంటెడ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మన కార్యాలయం ముఖ్యం. అక్కడ కింద నుంచి కాగితాలు రావడం, దాన్ని మనం సంతకాలు పెట్టడం అటువంటి అలవాటు ఇక్కడ. అక్కడ మనం తలుచుకుంటే కానీ పనులు జరగవు, అక్కడ తలుచుకోకపోతే ఆగిపోతాయి కూడా. ఆగిపోయాక దాన్ని ఊరుకోరు, కరెక్ట్ డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతారు. అక్కడ జవాబుదారీ దానికి కూడా ఆఫీసర్ మీదే ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కేంద్రంలో జాయింట్ సెక్రటరీ అంటే చాలా విచిత్రమైన స్థాయి అది. ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టినా సెక్రటరీ బదులు జాయింట్ సెక్రటరీ వెళ్తే వాళ్ళు ఏమనుకోరు, జాయింట్ సెక్రటరీ వచ్చారు కదా పర్వాలేదు అనుకుంటారు. గుమాస్తా దగ్గరికి కూడా వెళ్ళిపోయి జాయింట్ సెక్రటరీ ఏమయ్యా కాగితం నాకు ఇచ్చే నేనే రాసుకుంటాను నీకు పని లేకపోతే టైం లేకపోతే అంటే వాళ్ళు ఏమనుకోరు, అది ఇంకెవ్వరూ చేయలేరు అక్కడ. సో కేంద్రంలో జాయింట్ సెక్రటరీ పోస్ట్ మాత్రం అది నేను ఎప్పుడు చెప్తుంటాను, టాప్ ఆఫ్ ది బాటమ్ అండ్ బాటమ్ ఆఫ్ ది టాప్. పైకి చూస్తే యువర్ అట్ దట్ అడుగున ఉంటాం, కిందకి చూస్తే అందరికంటే పైన ఉంటాం అనమాట. అటువంటి పరిస్థితి అక్కడ. కనుక కేంద్ర ప్రభుత్వంలో ఒకసారి పనిచేయడం చాలా అవసరం అమ్మా, ఎందుకంటే ఆ అనుభవం అనుభూతి మళ్ళీ ఇంకొక చోట రావు. కానీ మొత్తానికి ఏదో అది చేసాం ఇది చేసాం. పామర్రు అనే ఒక గ్రామం కృష్ణా జిల్లాలో నేను ట్రైనింగ్ అయ్యాను, అసిస్టెంట్ కలెక్టర్ అనే ట్రైనింగ్. ఆ గ్రామానికి ఒక రిపోర్ట్ రాశాను అనమాట, సోషియో ఎకనామిక్ రిపోర్ట్ అనేవాడు మా ట్రైనింగ్ లో ఒక భాగం అది. అది జనాభా ఎంత, ఎటువంటి వనరులు ఉన్నాయి, ఏం చేయాలి, కొరతలేంటి, ఉన్నవేంటి, లేనివేంటి, ఏం చేస్తే బాగుంటుంది ఒక రిపోర్ట్ అనమాట. అదే రాను రాను 25 ఏళ్ల తర్వాత ఎరిత్రియా అని ఆఫ్రికాలో ఓ దేశానికి వెళ్ళి సమగ్ర వ్యవసాయానికి ఆ దేశంలో ఎలా చేయాలి అనేది ఒక ప్రణాళిక చేసి వచ్చాను అనమాట. సో ఇటు విలేజ్ లెవెల్లోనూ చేయగలం, అటు ఒక దేశం అంతటికీ కూడా చేయగలిగాం. అటువంటి అవకాశం వచ్చినందుకు ఐ ఫీల్ హ్యాపీ, చాలా హ్యాపీగా కనిపిస్తుంది మీ మాటల్లోనే తెలుస్తుంది. ఎందుకంటే కానీ మీరు అడిగారు కదా, అదే మరి కేంద్ర ప్రభుత్వంలో పనిచేయకపోతే అటువంటి అవకాశాలు రావు. కానీ మరి అక్కడ పనిచేయాలంటే ఇప్పుడు అదేంటి, హైలీ ఇంపర్సనల్ అండ్ డిస్పాషనేట్ వాతావరణం. మీ పేరు ఎవరికి అక్కర్లేదు, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు, మీ భాష కూడా తెలియకపోవచ్చు. అసలు ఐఏఎస్ ఆ, ఇన్కమ్ ట్యాక్స్ ఆ, డిఫెన్స్ అకౌంట్ ఆ, రైల్వే సర్వీస్ ఆ, రకరకాల వాళ్ళు ఉంటారు మినిస్ట్రీల్లో. వాళ్ళు అందరికీ కనిపించేదల్లా మీరు ఫైల్ మీద రాసింది,
రైట్ అంతే. అండ్ దెన్ ఒక్కసారి రాశాక ఫినిష్డ్, ఇంక మళ్ళీ అది అయ్యయ్యో సర్దుకుందాం అంటే కుదరదు, ఛాన్స్ ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే చిన్న కుటుంబంలా ఉంటుంది, చిన్న చిన్న తప్పులు సర్దుకోవచ్చు. తర్వాత అందరికీ అందరూ తెలుస్తారు ఎవరు స్ట్రాంగ్ పీపుల్, ఎవరు వీక్ పీపుల్, ఎవరిని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే దట్ టీమ్ లీడర్షిప్ ఇస్ ఆల్సో మచ్ ఈజియర్ హియర్. అక్కడ చాలా విచిత్రమైన వాతావరణం ఉంది, మరి అవన్నీ తట్టుకుని అక్కడ మరి సర్వే అవ్వగలిగితేనే అటువంటి అవకాశాలు వస్తాయి. డాక్టర్ మోహన్ కంద గారు, ఇప్పుడు మీకు ఈ సర్వీస్లు ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి, మరి ఇలాంటి అరుదైన సమయంలో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా అమ్మకి ఆవిడకి 7వ నెలలో ప్రసవం అయిందనమాట, 1945లో. అప్పుడు యాంటీబయాటిక్స్, ఇంక్యుబేటర్స్ ఇవన్నీ లేని టైంలో. సో అసలు ఉంటాడా లేదా అనే అనుమానంతో పుట్టారనమాట. అప్పుడేదో దూదిలో పెట్టి తర్వాత ఏదో చాలా కేర్ తీసుకోవాల్సి, చాలా ఎంతో కేర్ తీసుకుని పెంచాల్సి వచ్చింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఐ బికేమ్ నార్మల్. ఆ రోజుల్లో నాకు 3వ నెల వచ్చాక కొంచెం నార్మల్ బేబీలా కనిపిస్తుంటే, అప్పుడు మహాత్మా గాంధీ ఆంధ్ర మహిళా సభ బిల్డింగ్ శంకుస్థాపన కోసం వచ్చారట 1945లో. సో అప్పుడు ఐ వాస్ 3 మంత్స్ ఓల్డ్. సో అప్పుడు దుర్గాబాయి దేశ్ముఖ్ అండ్ మా అమ్మ క్లాస్మేట్స్ కాకినాడలో. అందుకనే ఇప్పటికీ కూడా మా అమ్మ లాస్ట్ మినిట్ దాకా మహిళా సభలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీలో ఉండేది. టుడే మై వైఫ్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. సో అది మా కనెక్షన్. అప్పుడేమో గాంధీజీ దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టి ఈ తంటి బిడ్డను ఆశీర్వదించానంటే ఆయన చేతిలో తీసుకుని వెనక్కిస్తే అప్పుడు అందువల్ల నాకు మోహన్ దాస్ అని పేరు పెట్టారు అనమాట. అప్పుడు గాంధీ గారు పేరు పెట్టడానికి కారణం అనమాట మోహన్ అని రావడం, అది దట్ వాస్ ద రీజన్. సో ఆవిడ సరే ఆబ్వియస్లీ ఐ వుంట్ హ్యావ్ సర్వైవ్డ్ అట్ ఆల్ బట్ ఫర్ మై మదర్స్ కేర్. బట్ నాన్నగారు కూడా ఇంకా ఉద్యోగంలో అడుగు పెట్టబోతుంటే అప్పుడు వెళ్ళి ఒకసారి ఎక్కువ మాట్లాడేవాడిని కదా ఆయనతో నేను, ఎందుకంటే నేను పుట్టినప్పటికీ ఆయనకు 45 ఏళ్ళు. అండ్ దెన్ మా అన్నయ్య నాకంటే 15 ఏళ్ళు పెద్ద, మా అక్క నాకంటే 12 ఏళ్ళు పెద్ద. అంత దూరం ఆయన దగ్గరికి చేరుకునేంత కొంచెం ఉండేది కాదు. ఆయన కూడా ఎక్కువ ఎంతో రకరకాల విషయాలు నాకు చెప్పారు కానీ చాలా ఆప్యాయంగా మాట్లాడుకునే టైప్ కూడా కాదు ఆయన. సో ఆయన ఇలా వెళ్తుంటే ఏమన్నా చెప్తారా నాకు అయితే కృష్ణస్వామి గారిని అడిగినట్టే ఆయన అడిగితే చెప్పారనమాట, సింపుల్ జీవితంలో ఏమీ అంత కాంప్లికేషన్ అవ్వలేదు, ఆలోచించి ఏం జరుగుతున్నా ఎక్కడున్నా బీ హ్యాపీ అని చెప్పారు అంతే, సంతోషంగా ఉండు. ఎందుకంటే దానికి కారణం కూడా చెప్పారు ఆయన, నిరాశ నిస్పృహ ఉండే మనుషులు వాళ్ళు సమాజానికి ఒక గుదిబండ లాంటి వాళ్ళని, దే బికమ్ డ్రాగ్స్ ఆన్ సొసైటీ. అలా మాత్రం అండ్ అట్లీస్ట్ ఫర్ ద నెగటివ్ రీజన్, నువ్వు సుఖంగా ఉంటే సొసైటీ విల్ బి హ్యాపీ అని. చాలా మంచి మాట చెప్పారు, చాలా సింపుల్ గా చెప్పారు. చాలా సింపుల్ గా చెప్పారమ్మా, కానీ కాస్త మనం ప్రయత్నిస్తే అర్థమవుతుంది ఎంత కష్టం అది. సాధారణ మీకు తెలుసు కదా, అది ఆచరణలో పెట్టాలంటే మాత్రం అంత సులభం కాదు. ఎన్నో రకాల ఇప్పుడు ఒక్కొక్కసారి అమితమైన ఉత్సాహం వచ్చేస్తుంది చిన్న విషయం మీద, లేకపోతే ఏదో వెరీ ట్రివియల్ మ్యాటర్ గురించి ఏదో ఏదైనా తప్పు జరిగితే మనకి చాలా చాలా విచారం వచ్చేస్తుంది. మనం అంతా మరి భగవద్గీతలో చెప్పినంత ఫిలాసఫర్స్ కాదు కదా, కనుక అంత వేదాంతం అలవర్చుకుని దాన్ని రోజు మన జీవితానికి అప్లై చేసేంత ఇది లేదు మనకి. కానీ ఆయన చెప్పిన అడ్వైస్ మాత్రం నాకు చాలా ఈజీగా జ్ఞాపకం వచ్చింది, పనికి వచ్చింది. నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు జ్ఞాపకం కృషి భవన్లో నాకెంత అది పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ అయిపోయిందంటే ఒకళ్ళు వచ్చి అడిగారు, మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారని చెప్పి కృషి భవన్లో వ్యవసాయ శాఖలో ఉండగా ఢిల్లీలో. సో నేను చెప్పాను అది చిరునవ్వుతో సరిపెడుతున్నాను, ఎందుకంటే పకాలమని నవ్వితే బాగుండదు కదా ఇక్కడ అని చెప్పాను. నాకు అలా కూడా అనిపిస్తుంటుంది, చుట్టూ చూస్తే ఏంటిదంతా ఇవన్నీ పెద్ద మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయాలా, వీటి గురించి ఇంత ఆలోచించాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మర్యాదగా ఉండదు కనుక జస్ట్ ఐఎమ్ డూయింగ్ విత్ ఎ స్మైల్, అదర్వైజ్ ఐ వుడ్ లాఫ్ ఎట్ థింగ్స్ హియర్ అని చెప్పాను వాళ్ళకి. అలాగా ఒక యాటిట్యూడ్ మాత్రం మా నాన్నగారి వల్ల వచ్చిందమ్మా. నా అదృష్టం వల్ల మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ వాళ్ళకి కూడా ఇటువంటి తత్వం వచ్చింది, దే టేక్ థింగ్స్ లైట్లీ బట్ సీరియస్లీ. గాల్ఫ్లో చెప్తారు గాల్ఫ్ క్లబ్ ఎలా పట్టుకోవాలంటే హోల్డ్ ఇట్ ఫర్మ్లీ బట్ లైట్లీ అని. లైట్గా పట్టుకున్నంత మాత్రాన మనం క్యాజువల్గా పట్టుకున్నట్టు కాదు, డోంట్ బికమ్ అప్ టైట్ అండ్ యూనో సార్ట్ ఆఫ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్, బట్ దట్ డజన్ మీన్ యువర్ లూజింగ్ యువర్ గ్రిప్. ఇట్ ఇస్ పాసిబుల్ టు డూ బోత్.
So that way I have been lucky with my wife and my children also. Wherever possible they have cooperated. Otherwise they have left me alone. చాలు మనకి ఎందుకంటే వృద్ధానికి సినిమాల్లో లాగా చేదోడు బాదోడుగా అని చెప్పి అంత సగం సగం చేసి పనులు చేసి హెల్ప్ చేయక్కర్లేదు. మనం వదిలిపెట్టేసినా చాలు అసలు. వాళ్ళ పనులు వాళ్ళు బాగా చేసుకున్నారు. బోత్ మై చిల్డ్రన్ హ్యావ్ డన్ వెల్ విత్ దేర్ లైఫ్స్. అదేదో మన బంగారం అంటారు తెలుగులో జోక్ లాగా. మరి మా పిల్లల కంటే కూడా వాళ్ళు తెచ్చిన పిల్లలు ఇంకా బాగున్నారు. మా అల్లుడు మా కోడలు I think they are much better than my son and my daughter also. Okay. That has been also our good fortune. And grandchildren, makento life lo alage jariginantanu ammai kavali anukunte ammai puttindi abbai kavali anukunte abbai puttadu vallaki malli each of them have a boy and a girl. Okay. So this everything is by God's grace everything is okay. And ivanni kaakunda Jerome K. Jerome pustakam ottundi meer vinnaru ledha peru three men in a boat ani. దాన్ని తెలుగులో నండూరు రామ్మోహన్ రావు గారు రాశారు అనువదించారు. ముచ్చటగా ముగ్గురు బ్రాకెట్స్ లో కుక్క సంగతి సరే సరే అని ఆ రోజుల్లో ట్యాగ్ లైన్ అన్నమాట. అలాగే 9వ 8 నుంచి ఇంట్లో ఎప్పుడు కనీసం ఒక కుక్క అయినా ఎప్పుడు ఉంటుంది కుక్క పిల్లని. అండ్ నిజంగా కుక్కలు పెంచిన వాళ్ళకి తెలియదు అది. మరి అది చాలా అద్వితీయమైన అనుభవం. అది ఎఫెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎఫెక్షన్ లాయల్టీ తర్వాత అందరూ ఏదో కుక్క అంటే కుక్క అనుకుంటారు కానీ మనుషులు చేసిన పనులన్నీ చేయగలవు. అవి నా పుస్తకంలో కూడా రాశాను నేను. అది అవి నవ్వగలవు, ఏడవగలవు, ఏడిపించగలవు, తర్వాత వాటి కోపం వస్తుంది, అలుగుతాయి. మనం మళ్ళీ దగ్గరికి తీస్తే మళ్ళీ బుజ్జగించగానే కూల్ అయిపోతాయి. అది బాగుంటుంది. తర్వాత డిమాండ్ చేస్తాయి. కానీ మనం ఎప్పుడు హీరోలే వాళ్ళకి. ఇవాళ బ్యాడ్ మూడ్ అని రేపు గుడ్ మూడ్ అని అటువంటిది ఉండదు మనకి. యూ కెన్ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు ఎ వార్మ్ వెల్కమ్. అదొక that has always stood me in good stead having a pet at home. That is roughly my family. Sir, ante chinna question sir, em ledu ante mi nan garu IAS avvali ani chepparu meer ayyaru ayana happy ga feel ayinattu ippudaina emanna chepparaa ok sari chepparamma ante appudu mee feeling ela undi paravaledu nan chethu kuda shabash anipinchukunnanu anipinchu manchi peru tesukunnavu keep it up ani ok sari annaru madhyalo ok sari anamata okay adi అది ఉన్నట్టుండి ఈయనే అన్నాడా నేనే విన్నానా అని చెప్పి మనసులో ఉండిపోయింది. కనుక నాకు గుర్తుంది కొంత ఆశ్చర్యం కొంత ఆనందం. తప్పకుండా ఆనందం చాలా ఎక్కువ ఆశ్చర్యము. బట్ ఎస్ ఐ థింక్ ఐ హ్యావ్ ఎ రీజన్ టు ఫీల్ దట్ దే వర్ హ్యాపీ. ఓకే. డాక్టర్ మోహన్ కంద గారు ప్రస్తుతం ఐఏఎస్ విధి విధానాలకు అంటే ఎప్పటి నుంచో ఉన్న మీకు చాలా అనుభవం ఉంది. అప్పటి నుంచి ఉన్న మీ సర్వీస్లో ఉన్న విధి విధానాలకు ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయాలు అనేవి కరెక్ట్గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఒకటమ్మా, ఫ్రెంచ్లో ఒక ప్రావర్బ్ ఉంది. అది ఫ్రెంచ్లో చెప్పడం అనవసరం. బట్ వాట్ ఇట్ మీన్స్ ఈజ్ మనం చుట్టూ ఉన్న వస్తువుల్ని ఎంత మారిస్తే అవి అంత ఒరిజినల్గా ఉన్నట్టే ఉంటాయని. మార్చిన కొద్దీ మార్పు రాదని. ఓకే. అంటే ఏంటి, ఇప్పుడు ఏదో ఈ రూమ్లో అది ఇక్కడికి ఇదక్కడికి ఇదక్కడికి ఏదో చేయొచ్చు. కాసేపు అయ్యాక చూస్తే ఇందాకట్లాగే కనిపిస్తుంది మళ్ళీ. అలాగా ఇప్పుడు ఏదో ఈ చట్టం అని ఆ చట్టం అని ఈ రూల్ అని ఆ రూల్ అని మరోటని అని ఎలక్షన్ అని మేనిఫెస్టో అని కొత్త ప్రోగ్రామ్లు అని అంత జరుగుతుండగా ఇప్పుడు 60 ఏళ్ల తర్వాత ఏం చేసామని చూసుకుంటే సామాజికంగా 60 ఏళ్లలో ఏం జరగాలో మన దేశంలో అంతకంటే తక్కువ జరిగింది. కానీ ఎక్కువ ఏం జరగలేదు. అంటే అభివృద్ధి మరి అటువంటివి చూసుకుంటే కనుక ఇది సివిల్ సర్వీస్ అనేది ఐసీఎస్ టైమ్స్ నుంచి ఉంది. ఇది మనకి ఇన్ఫ్యాక్ట్ బ్రిటిషర్స్ వదిలిపెట్టి వెళ్ళిన ఒక వారసత్వం లాంటిది. ఇది మాత్రం మంచిదే అన్న ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న రూపం దాల్చిందంటే అది ముఖ్యంగా వల్లభాయ్ పటేల్ గారి వల్ల. ఆయన మనసులో ఒక దృశ్యం ఉండేది అనమాట. అంటే సివిల్ సర్వీస్ ఎటువంటి పాత్ర వహించాలనేది అటువంటిదే వచ్చింది. దానివల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడ చూసినా కూడా ఎవ్వరికీ లేనన్ని రక్షణలు ఉన్నాయి సివిల్ సర్వీస్ కి. మన దేశంలో ఆర్టికల్ 311 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఎవ్వరు ఏం చేయలేరు సివిల్ సర్వెంట్స్ ని అంత సులభంగా. సరే, ఇప్పుడు నేరాలు అవి చేస్తే శిక్షలు అనుభవించాల్సి ఉంది, వేరే సంగతి. కానీ రాజ్యాంగంలోనే పెట్టారు అంత రక్షణ సివిల్ సర్వీస్ కి. స్వేచ్ఛా స్వాతంత్ర్యం అప్పుడున్నది ఇప్పుడున్నాయా అని
అడుగుతుంటారు. ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనేది ఇందాక మీకు చెప్పాను, అవి ఊరికే కూర్చొని వస్తే బాగుండు అనుకుంటే రావమ్మా, వాటి పోరాడి తెచ్చుకోవాల్సిన హక్కులు అవి. ఇక్కడ పోరాటం అనేది కొనసాగాల్సింది. సిస్టమ్ లో ఉన్నంత పోరాటం బయట ఎప్పుడు ఉండదు. సిస్టమ్ లో మన చుట్టూ ఉన్న పరిసరాలతో చేయాల్సిన పోరాటమే చాలా ముఖ్యం. అంతర్గతంగా మనతో మనం ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది కదమ్మా, అది ఫస్ట్ గెలవాలి కదా. ఇంట గెలిచి రచ్చగలవన్నారు. అలాగా విదిన్ యువర్ ఫ్యామిలీ, విదిన్ ది సివిల్ సర్వీస్ ఆల్సో, విదిన్ ది పొలిటికల్ సిస్టమ్ ఆల్సో, అటు రకరకాల మీకు చెప్పాను కదా, కోర్ట్స్ ఆఫ్ లా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ వింగ్ ఆఫ్ ది గవర్నమెంట్, వాటిల్లో ఇవి నా హక్కులు అని చెప్పి క్లియర్గా ఒక గీత గీసుకుని ఒకటి అంచుదాకా వెళ్ళే ధైర్యం ఉండాలి. మళ్ళీ ఆ లక్ష్మణ రేఖ దాటకుండా ఉండే కంట్రోల్ ఉండాలి, మళ్ళీ కంట్రోలింగ్ పవర్ కూడా ఉండాలి కదా. మరి ఎక్కడ దాకా వెళ్ళాలో అక్కడ దాకా వెళ్ళి తీరాలి, లేకపోతే మనకి ఇచ్చిన పవర్ వేస్ట్. అథారిటీ ఎందుకు ఇచ్చారు? ప్రజల కోసం వెచ్చించడానికి. అది వాడుకోకుండా నేనేం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, అసలు ఏం చేయని వాడిని నేను తప్పు ఎలా చేస్తానంటే అది తప్పదు. మీకు చెప్పాను కదా, ఇన్యాక్షన్ ఇస్ అ క్రైమ్ అని. కానీ అందుకని చెప్పి నేను ఏదైనా చేయగలను, చట్టం రూల్ అంటే నాకు లెక్కలేదు అనుకున్నా కూడా తప్పు. మరి అది ఎలా తెలుస్తుంది అంటే దట్ ఈస్ వై వీఆర్ ట్రైన్డ్. మరి అంత చదువు చదువుకుని అంత పరీక్ష పాస్ అయ్యాక కూడా ఏడాది ట్రైనింగ్ ఇస్తారు కదా, ఎందుకంటే మరి ఎటువంటి నేర్చుకుంటుంది. ఇప్పుడు అక్కడ ఆంధ్ర ఎజిటేషన్ లో ట్రైన్ ఆపేసి రాళ్ళు రువ్వుతుంటే అక్కడికి మనం చేరుకుంటే అప్పుడు ఏ పుస్తకంలో ఏ పేజీలో ఏ లైన్ చూసుకుంటాం ఏం చేయాలని, అక్కడ మనకి ట్రైనింగ్ బట్టి మనకు ఉన్న విచక్షణ జ్ఞానం బట్టి ఏం చేయాలో చేస్తాం అంతే. అండ్ వీ హోప్ దట్ ఇట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. సో అలాగా ఇప్పుడు సివిల్ సర్వీస్ మీద ఉన్న డిమాండ్స్ కానీ సివిల్ సర్వీస్ రోల్ కానీ పెద్దగా ఏం మారలేదమ్మా. మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో మంది ఎంత చలాకీగా ఎంత చురుగ్గా పనిచేస్తున్నారో చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది. అటువంటి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆ కలెక్టర్ ఉద్యోగానికి ఆ పదవికి ఇచ్చినంత ఆ గౌరవం మీకు మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కనబడదు. సో దట్ హెస్ నాట్ చేంజ్ అట్ ఆల్. ఆ రోజుల్లో ఇంకా పవర్ ఉండేదంటే ఎందుకంటే వాళ్ళు కోటు బూటు సూటు అది వేసుకుని దూరంగా కూర్చొని ఏదో టోపీ పెట్టుకుని కనిపించారు గుర్రం మీద ఎక్కి. సో ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళు స్టూడెంట్స్ లాగా కనిపిస్తుంటే అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు, అదే తప్ప అసలు అదర్వైజ్ థింగ్స్ హ్యావ్ నాట్ చేంజ్డ్. అండ్ ఎస్ దే హ్యావ్ చేంజ్డ్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఎన్నో ఈ పథకాలు ఎక్కువయ్యాయి, ఎన్నో వనరులు ఎక్కువయ్యాయి, సో ఎన్నో బాధ్యతలు ఎక్కువయ్యాయి, ఇంకా చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే UNDP వాళ్ళు ప్రతి సంవత్సరం HDI ఇండెక్స్ అని తయారు చేస్తారు, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ఒక్కొక్క దేశంలో అందుబాటులో ఉన్నాయా లేవా నిత్య జీవితానికి కావాల్సిన కనీస అవసరాలని, కనీస అవసరాలు అవసరాలు కొన్ని కొన్ని బెంచ్ మార్క్స్ కూడా, అంటే ఆయుర్దాయం, లాంజివిటీ అది మనకు అందుబాటులో ఉన్నది కాదు కదా, అయినా సరే అటువంటి ఆయుర్దాయం, జనరల్ హెల్త్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్, రోడ్స్, లేకపోతే గృహవసతి, మరేమో మంచినీళ్ళ సరఫరా, తర్వాత ఆడవాళ్ళకి పిల్లలకి ఉన్న ఫెసిలిటీస్, యాక్సెస్ టు ఫెసిలిటీస్, ఇటువంటివన్నీ రకరకాలు చూసి వేరే వేరే వెయిటేజెస్ ఇచ్చి మార్క్స్ ఇచ్చి అంతర్జాతీయంగా ఒక జాబితా తయారు చేస్తారు. సుమారు 200 దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, మనం 136 ఎంత ఉండేవాళ్ళం, ఇప్పుడు జారి మళ్ళీ 138 దయ్యాం. అంతే మరి. సో శ్రీశ్రీ గారు చెప్పినట్టు అది ఏమున్నది గర్వకారణం అని ఇది చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది. కనుక ఇంకా ఎన్నో ఎన్నో దశాబ్దాల వరకు కూడా సివిల్ సర్వీస్ అనే వాళ్ళకి పెద్ద రోల్ ఉంటుందమ్మా. ఎందుకంటే రకరకాలుగా మనం చూసాం, ఏ దేశానికి రానంత త్వరగా మనకి ఫస్ట్ ప్రజాస్వామ్యం వచ్చేసింది. కొన్ని దేశాల్లో కొన్ని సంవత్సరాలు ఏంటి, కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు పట్టింది అటువంటి వ్యవస్థ రావడానికి. అసలు ఆడవాళ్ళకి ఓటు రావడానికి కొన్ని దేశాల్లో ఎంతో పోరాటాలు అవి చేసిన తర్వాత ఒక శతాబ్దం తర్వాత వచ్చింది ఇంగ్లాండ్ లో. మనకి అది అదేం లేదు, నిన్న రాత్రి లేదు, వాళ్ళు పొద్దున్న అన్ని వచ్చేసాయి. కనుక కొంచెం అజీర్ణం కూడా మరి మింగలేక అది మరి చేసుకోగలుగుతున్నావా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ మంచిదే, ఇందులో ఏది కూడా ఉండకూడదు అనేది ఏం లేదు. మనకి ఎన్ని సమాజంలో ఎన్నో ఘోరాలు జరిగేవి అప్పుడు, మరి అంతరాంతరం దగ్గర నుంచి చైల్డ్ మ్యారేజ్ దగ్గర నుంచి అన్ని తీసేశాం కదా. కానీ మరి
కొన్ని చట్టాల పుస్తకాల్లోనే ఉండిపోయాయి. ఇంకా మరి గ్రామాల్లోనూ మనం వెళ్ళిన చోట కూడా అవి ఇంకా అమలు జరుగుతున్నట్టు మనకు అనిపించదు, టైం పడుతుంది ప్రతిదానికి కూడా. సో వీటన్నిటిలోనూ కూడా ప్రజానాయకులు ప్రతినిధులు ఎన్నికల ద్వారా వచ్చేవాళ్ళు ఒక సైడ్, తర్వాత వాలంటీ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మదర్ థెరిసా లాంటి వాళ్ళు, లేకపోతే మన ఆంధ్ర మహిళా సభ లాంటి వాళ్ళు, అటు ఈ సంస్థలు కూడా ఉంటాయి. అండ్ దెన్ ఇంకోవైపు విప్లవం చేస్తే గానీ ఇవన్నీ మారవు అని చెప్పి ఎక్స్ట్రీమిస్ట్ అది కూడా ఉంటారు. సమాజంలో అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతుంటాయి, కానీ ది రోల్ ఆఫ్ ద సివిల్ సర్వీస్ స్టిల్ కంటిన్యూస్. అది ఉంది, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి స్వాతంత్ర్యం ఉంది, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, ప్రెజర్స్ కూడా అలాగే ఉంటాయి తప్పకుండానమ్మా. ఎందుకంటే నాకేం తెలీదు, ఏదో మా మంత్రి గారు చెప్పారు అందుకని చేశానంటే మాత్రం అంతకంటే దారుణమైన సాకు ఇంకోటి లేదు. అట్లా చేయాల్సిన అవసరం లేదు, చేయకపోతే మీకేం జరగదు అని తెలుసు. ఎందుకంటే అది ఏదో భయం వల్ల ఏదో అత్యాస వల్ల తప్పులు చేయొచ్చు, కానీ సిస్టమ్ లో ఉన్న బలహీనత వల్ల మనం ఏం తప్పులు చేయాల్సిన అవసరం లేదు. తలెత్తుకుని బతకొచ్చు, తర్వాత ఎంతో ఎన్నో మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు చేసే అవకాశం అనేది డైరెక్ట్ గా ఉంటుంది. తర్వాత చేయడానికి కూడా పెద్ద ఏదో తారక మంత్రాలు అవి అక్కర్లేదు, గొప్ప శక్తులు అవి సంపాదించక్కర్లేదు. సింపుల్ రూల్స్, నిజాయితీగా ఉండి కష్టపడి పనిచేసి భయం ఆశ అవి రెండు లేకుండా ఉండి, ప్రజలే నా బాసెస్, వాళ్ళ కోసం నేను పనిచేస్తున్నాను అని గుర్తుంచుకుంటే హాయిగా ఇవన్నీ చేసుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. లాస్ట్ గా వన్ క్వశ్చన్ సార్, ఏం లేదు సార్, అంటే మీరు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీకు హ్యాపీ మూమెంట్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా, మీ సర్వీస్ చేస్తున్న టైంలో మీరు గర్వంగా ఫీల్ అయినవి? సర్వీస్ లో కూడా ఎన్నో ఉండొచ్చమ్మా, మీరు ఉన్నట్టున్న జ్ఞాపకం రావట్లేదు. మరి దీని గురించి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటప్పటికి చాలా మూమెంట్స్ ఉండొచ్చు అంటే మీకు చెప్పాను కదమ్మా, ఎప్పుడైనా కొంచెం బాధ కలిగితే కదా సుఖంగా ఉన్న జ్ఞాపకం వచ్చేది. ఎప్పుడు అలా ఆడుతూ పాడుతూనే గడిచిపోయినట్టు అంత జ్ఞాపకం ఉంది. అంటే మీ వల్ల ఎవరికైనా మంచి జరిగింది, ఇట్లా అయింది మీ త్రూ అనేది, ఇలాంటి మంచి పథకాలు వచ్చాయి దాని వల్ల ఇలా వచ్చి? ఒక ఉదాహరణ చెప్తాను. నేను రిటైర్ అయిన తర్వాత నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి వెళ్ళాను, విపత్తుల నిర్వహణ సంస్థ. అందులో వెళ్ళిన కొత్తలోనే అప్పటి హోంశాఖ మంత్రి ఒక జాతీయ విధానం కావాలన్నారన్నమాట, నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆయన ఏమో 3 రోజుల్లో కావాలన్నట్టు. అది వాళ్ళు ఏదో హోమ్ మినిస్ట్రీ లో చిన్న డ్రాఫ్ట్ తయారు చేశారు, ఒక ఇలా ఉండొచ్చని సుమారుగా. అది పంపించి దీన్ని కాస్త మీరు కాలిస్తే ఇంప్రూవ్ చేసి పంపించండి పంపించారన్నమాట. నేను అప్పుడే అవేళే మొదటిసారి, నేను ఇందాక మీకు చెప్తున్నాను కదా ఢిల్లీలో, అంటే ఒక ఆయన జనరల్ విజ్ అని ఆర్మీ చీఫ్ గా రిటైర్ అయ్యారు, ఇంకో ఆయన జనరల్ భరద్వాజ్ అని ఆర్మీలో డాక్టర్, ఇంకో ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ రిటైర్డ్, ఒక ఆయన బీహార్ ఆయన, ఇంకో ఆయన రాజస్థాన్ ఆయన, ఇంకో ఆయన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ గా రిటైర్ అయిన బెంగాలీ ఆయన భట్టాచార్య అని ఇంకో ఆయన వీళ్ళు. అండ్ దెన్ ఇంకో ఆయన మన శశిధర్ రెడ్డి గారు, ఇది ఆంధ్ర ఇంత క్రితం మంత్రిగా చేశారు, ఆయన అప్పుడు ఎమ్మెల్యే. ఇందాక మీకు చెప్తున్నాను కదా ఢిల్లీలో అంటే ఎటువంటి వాళ్ళతో ఉంటాం అని చెప్పి, వీళ్ళందరూ నాకు ఒక శశిధర్ రెడ్డి గారు కొద్దో గొప్ప తెలుసు, కానీ ఎవరితో పరిచయం ఉండదు, కాదు తెలియదు లేదు వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఒప్పించాలి, ఎలా నొప్పించేస్తాం తెలియకుండా నొప్పిస్తామో కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు క్లియర్ గా తెలుసు, ఈ నేషనల్ పాలసీ అనేది 3 రోజులు ఇలా చేసే పని మాత్రం కాదని నాకు క్లియర్ గా తెలుసు. అది మాత్రం వాళ్ళకి చెప్పేశాను, అయ్యా ఇది చేసే విధానం ఇది కాదు, దీనికి ఒక పద్ధతి ఉంటుంది, మీరు రేపటి దాకా ఆగండి, ఆ పద్ధతి ఎంతో మీకు చెప్తాను, ఎందుకు అలా చేయాలో చెప్తాను, దాని తర్వాత మీ ఇష్టం. అప్పుడు ఆ రోజు రాత్రి ఏపీ భవన్ లో ఉన్నాను ఇంకా నేను, హరినారాయణ గారు నా తర్వాత చీఫ్ సెక్రటరీ గా చేశారు ఆయన, అప్పుడు ఢిల్లీలో ఆయన కార్యదర్శిగా ఉండేవారు కేంద్ర ప్రభుత్వానికి. ఆయన్ని పిలిపించుకుని ఓ గంట మాట్లాడుకున్నాం, పాయింట్లు రాసుకున్నాం. అగ్నిహోత్రి అని ఆంధ్ర కాడరే ఐఏఎస్ నా మా బ్యాచ్ 68 విశాఖపట్నం కలెక్టర్ చేశారు, ఆయన కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఆయన ఏమో రాజ్యసభకి సెక్రటరీ జనరల్ గా కూడా రిటైర్ అయ్యారు. ఆయన ఏమో ఆయనకి పిహెచ్డి ఉంది, ఇందులో హౌ టు మేక్ ఏ పాలసీ అని, ఇదే పెద్ద ఇదే సబ్జెక్ట్ జాతీయ విధానం అనేది ఎలా చేయాలి అన్న దాని మీద పిహెచ్డి. ఆయన మరి ఎంతైనా మేధావులు అంటే అందరికి కొంచెం గౌరవం అనేది ఉంటుంది, తర్వాత మేధావి అనేది కొటేషన్ మార్క్స్ లో కూడా వాళ్ళకి పిహెచ్డి అది ఉండాలి మరి, లేకపోతే నేను చెప్తే మరి దానికి విలువ ఉండదు. అతను చెప్పేది నేను చెప్పింది అయి ఉండొచ్చు, అతని ద్వారా చెప్పిస్తే మరి శంఖం తీర్థం ఉంటారు కదా, అతన్ని పిలిపించాం.
అతను వచ్చి చెప్పాడు అన్నమాట. అప్పుడు మేము చెప్పింది ఏంటంటే, జాతీయ విధానం ఒకటి కావాలంటే ఇప్పటిదాకా జరిగిన విషయాలు ఏంటి, దాని మీద ఒక కాన్సెన్సస్ ఉండాలి, అందరూ ఒప్పుకోవాలి. అది కూడా ఇప్పటిదాకా ఇవి జరిగాయి అని కూడా మనం ఒప్పుకోమా మన దేశంలో, అంతే జరిగాయా లేదా అని దాని మీద కూడా మనకి వివాదం అది వస్తుంది మొత్తానికి. అది ఒకటి. అది అయిన తర్వాత ఇప్పుడు జరగాల్సింది ఏంటి, ఆ జరగాల్సిన వాటిలో అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్షియల్, ఆపరేషనల్, లీగల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. దానికి మనకి మనం వెళ్లాల్సిన దిశ ఏంటి, మన డెస్టినేషన్ ఏంటి, ఎక్కడికి చేరుకోవాలి 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత, ఆ చేరుకుందుకు రోడ్డు, ఒక రోడ్ మ్యాప్ వేసి దానికి ఏంటి మైల్ స్టోన్స్, ఎక్కడెక్కడ ఆగి మనం రివ్యూ చేసుకోవాలి, ఏంటి మనం కరెక్ట్ గా వెళ్తున్నామో లేదా అని, ఇవన్నీ కలిపి చేసి అప్పుడు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి స్టేక్ హోల్డర్స్ అంటారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, సంస్థలు ఉంటాయి, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటిస్, ఐఐఎంస్, వీళ్ళందరికీ పంపించి వాళ్ళందరి రెస్పాన్సెస్ తీసుకుని మళ్ళీ ఇంకొక ముసాయిదా తయారు చేసి అప్పుడు అందరూ కలిసి అప్రూవ్ చేసి అది యూనియన్ క్యాబినెట్ కి తీసుకెళ్ళి అప్రూవ్ చేయిస్తే అది నేషనల్ పాలసీ అవుతుంది. ఇది కొంత టైం పడుతుంది అని చెప్తే ఇంకా మరి ఏం చేస్తారు వాళ్ళు ఒప్పుకున్నారు. అది ఎంత టైం పట్టింది తెలిసినా 3 ఏళ్ళు పట్టింది. కానీ ఇప్పటికీ కూడా వెనక్కి చూసుకుంటే ఒక చక్కటి డాక్యుమెంట్ తయారు చేసాం, ఈ దేశానికి పనికొచ్చేటట్టు కలకాలం ఉండేటట్టు ఓ పాతిక 30 ఏళ్ళ దాకా ఆ రంగంలో పనిచేసే వాళ్ళందరికీ మార్గదర్శకం చూపించేట ఒక డాక్యుమెంట్ తయారు చేసామన్న సంతోషం మిగిలింది. కానీ దానికి మరి ఇంత గొడవ పడాల్సి వచ్చింది. అప్పుడు అలా మేము పోరాటం చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది కొంచెం రూట్ అనేది కరెక్ట్ అయినట్లు. హోమ్ మినిస్ట్రీ పంపించింది, సరే ఇక్కడ కామా, ఇక్కడ ఫుల్ స్టాప్ అని మంచి బాగానే ఉంది అని పంపించేస్తే అయిపోయింది. ఎవరు ఏమంటే అడిగేవారు కాదు. కానీ మరి అదే చెప్తున్నాను కదా, మన అప్పటి నుంచి మీరు అలా చేశారు కాబట్టి ఈ రోజు మీకు హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అలాగే ప్రజలందరికీ కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా సర్వీస్ చేయగలుగుతున్నారు. డాక్టర్ మోహన్ కంద గారు, అంటే మీరు బాలనటుడిగా కూడా చేశారు అనేది కళారంగంలో కూడా మీకు కొద్దిగా అనుభవం ఉంది, మరి అది కంటిన్యూ చేయలేదు, దాని గురించి ఏమన్నా చెప్తారా, ఆ ఫీలింగ్స్ ఏంటి అప్పుడు ఈ మూమెంట్స్? చెప్తానమ్మా, ఎందుకంటే ఈ ప్రశ్న నన్ను ఇంత క్రితం అడిగారు ఎవరో కాదు, చిరంజీవి గారు. ఆయన బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తే ఆయన అడిగారు, మీరు సినిమాల్లో యాక్ట్ చేశారట కదా బాలనటుడిగా అని చెప్పని. ఆయనకు చెప్పాను, అయ్యా ఇప్పుడు సర్వీస్ లో జాయిన్ తర్వాత చేస్తున్నంత నటన ఎప్పుడు చేయలేదు, ఎందుకంటే అప్పటి అనుభవం బాగా పనికొచ్చిందమ్మా. నీకు ఇందాక చెప్పాను కదా, వీళ్ళతో ఒకలా ఉండాలి, వాళ్ళతో ఒకలా ఉండాలి, వీళ్ళతో ఒకలా ఉండాలి అని చెప్పని. బట్ సీరియస్లీ అది మంచి ఎక్స్పీరియన్స్. అది మైలాపూర్ లో ఉండేవాళ్ళం మెడ్రా అప్పటి రోజుల్లో, మెడ్రాస్ లో, ఇప్పుడు చెన్నైలో, అక్కడ హిమాలయ కూల్ డ్రింక్స్ అనే చోట ఏదో కూర్చుని మాట్లాడుతుంటే ఎవరో వచ్చి, ఇతను ఏదో బాగా మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి, ఇతన్ని సినిమాల్లో రోల్ ఇస్తే బాగుంటుందని వస్తావా అంటే వస్తానని చెప్పానంట. సరే అయితే మేము ఇంటికి వెళ్ళి మీ అమ్మని నాన్న అడిగి వెళ్దాం అంటే, ఇంటికి మాత్రం వద్దు, తీసుకెళ్తే తిన్నగా తీసుకెళ్ళండి, లేకపోతే మా అమ్మ ఒప్పుకోదని చెప్పాను. ఫస్ట్ వాళ్ళు తీసుకెళ్ళి ఆ స్క్రీన్ అదేంటి ఆడిషన్ అది చేసి బాగుందని చెప్పి అప్పుడు మా అమ్మకి చెప్తే తను కూడా ఒప్పుకుంది. యాక్చువల్లీ మా నాన్నగారికి తెలియకుండా, అంటే డబ్బులు ఏం తీసుకోవట్లేదు కదా అప్పుడప్పుడే కదా అని చెప్పి ఆయనకి ఏదో మెల్లిగా నచ్చ చెప్పి స్టార్ట్ చేసేసాను. 28 సినిమాల్లో చేశాను 3 ఏళ్ళు. 28 సినిమాలు 3 ఏళ్ళు వరుసగా, సెకండ్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్స్ లో పెద్దగా స్కూల్ కి వెళ్ళిన జ్ఞాపకం కూడా లేదు. అది చేశాను అమ్మా, పెళ్లి చేసి చూడని చెప్పి ఒక సినిమా, అప్పటికి ఇప్పటికీ అది అందరికి ఎక్కువ జ్ఞాపకం. అమ్మా నొప్పులే అని ఒక చిన్న యాక్ట్ సినిమాలో ఒక డ్రామా, అది చాలా పాపులర్ అయింది. అంటే 28 సినిమాలు చేసి కూడా 28 చేశాను అని చెప్తున్నారు మీరు. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఇన్ని 35 ఇయర్స్ అటు ఇటుగా చెప్తున్నారు, అలాగే 28 సినిమాల గురించి చెప్తున్నారు, ఇన్ని అనుభవాలన్నీ కలిపి ఇక్కడ చెప్పానని చెప్తున్నారు, చాలా ఫన్నీగా చెప్తున్నారండి మీరు. ఒకటమ్మా, అంతా మనం చూడడంలో ఉంటుంది. మన రజనీకాంతరావు గారు, ఈ లోపల ఇది చెప్పేస్తాను, ఎందుకంటే ఇందాక సివిల్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటున్నా కదా, సినిమాల గురించి కూడా మీరు అడిగారు. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, నేను జాయింట్ సెక్రటరీగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన సైంటిఫిక్ అడ్వైజర్, తర్వాత నేను రిటైర్ అయ్యే టైంకి ఆయన భారత రాష్ట్రపతి అయ్యారు, నేను చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా వచ్చేవారు. సో ఆయన నాకు బాగా పరిచయం ఉండేది. నేను ఆయన మరి రాష్ట్రపతి అది పదవీకాలం అయిపోయింది, నేను రిటైర్ అయ్యి ఈ నేషనల్ డిజాస్టర్ దాంట్లో ఉండి మీ అందరం ఆ జనరల్ విజ్ అని మిగతా మెంబర్లు మేమంతా వెళ్ళి ఆయన్ని కలిసాం కూడా రాష్ట్రపతిగా మర్యాదపూర్వంగా కలిసాము. దాని తర్వాత ఎప్పుడో ఓ రోజు ఫంక్షన్లో కలిస్తే, వాట్ మోహన్, వాట్ ఆర్ యూ డూయింగ్ దీస్ డేస్ అని అడిగారు ఆయన. అదేంటి మొన్ననే వెళ్ళి కలిసాం కదా, ఆయనకు చెప్పాం కదా, మర్చిపోయారా ఏంటి అనుకుంటూ, అదే మీకు తెలుసు కదా సార్ నేను మరి నేషనల్ డిజాస్టర్ అథారిటీలో మెంబర్ అన్నాను.
అది నాకు తెలుసయ్యా, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు ఆయన. నీ బిరుదులు ఆఫీసుల పేర్లు అవి నాకు చెప్పకు, నువ్వు చేస్తున్న పని ఏమన్నా అంటే దానికి కొంచెం విపులుగా చెప్పు. అమ్మయ్యా అమ్మా అనిపించింది. ఎందుకంటే అదనమాట ఆయన మనసులో, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నిజంగా ఏం చేస్తున్నావో చెప్పని కానీ, నా పేరు మోహన్ కంద అండి, నాకు నేను ఐఏఎస్ అండి, నేను ఏదో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో మెంబర్ అంటే అవన్నీ నాకు ఎందుకు. ఎక్కడైనా ఏమైనా నువ్వు చేసిన దానివల్ల ఏమైనా ప్రయోజనం చేయగలిగితే నాకు ఇంట్రెస్ట్ ఉంది తెలుసుకోవాలని అది చెప్పన్నాడు ఆయన. అలాగా కరెక్ట్ పాయింట్ చెప్పమని అడిగారు. ప్రిసైజ్లీ ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేశారని మీరు అడిగినప్పుడు అది ఎప్పటి మాటో లాంగ్ అగో అయిపోయింది, కానీ ఇప్పటి సినిమాలకి అప్పటి సినిమాలకి అసలు ఏం పోలిక లేదమ్మా. ఇట్స్ కంప్లీట్లీ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. అప్పుడు అసలు ఇగో ఇప్పుడు ఈ సెట్లో ఇప్పుడు ఇలా ఉన్నట్టు ఉండేది, తర్వాత ఇలాగే మైక్లు అవి కూడా ఉండేవి అనమాట. అంటే ఈ మైక్స్ కూడా లేవు. తర్వాత అప్పుడు ఈ రీరికార్డింగ్ అవి కూడా ఉండేవి కాదు. అండ్ కొన్ని సినిమాలు ఒకేసారి వరుసగా మూడు భాషల్లో తీసేవారు, తెలుగులో చెప్పి హిందీలో చెప్పి అరవల్లో అదే డైలాగ్ మూడుసార్లు చెప్పడం అనమాట. అదంతా అలా ఎడిట్ చేసుకుంటూ మూడు సినిమాలు తయారయ్యాయి. ఓకే ఒకేసారి మనోహర సినిమా అలా తీశారు ఆ రోజుల్లో. దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ ఫీల్డ్లో పనికి వచ్చింది అంటారు. అదే మీరు ఇందాక అడిగిన దానికి అదే ఏది మీరు అంత ఈజీగా చెప్పేస్తున్నారంటే, రజనీకాంతరావు గారికి మొన్న 100th బర్త్డే అయిందమ్మా. రేడియో ఆర్టిస్ట్ మీకు రజనీకాంతరావు గారు, బాలాంత్రపు రజనీకాంతరావు గారని, 1937లో ఆల్ ఇండియా రేడియో పుట్టినప్పుడు వాళ్ళు జాయిన్ అయ్యారు అనమాట ఫస్ట్ బ్యాచ్గా. ఇప్పుడు రిటైర్ అయ్యి ఈ స్టిల్ రిగార్డెడ్ యాజ్ అ గాడ్ బై దోస్ ఆర్టిస్ట్. ఆయనకి 100th బర్త్డే అంటే పిలిస్తే వెళ్ళాను. వెళ్తే ఆయన పాడిన పాట ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికీ చెప్తుంటాను, అది పెద్ద పాట అది, కానీ ఒక శ్లోకం అందులో ఓంకార పరివృత్తం విశ్వం అని. ఇప్పుడు గాడ్స్ పార్టికల్ అని చెప్పి మీరు వినే ఉంటారు, స్విట్జర్లాండ్లో మొన్న కనుక్కున్నారు, హిగ్స్ బోసాన్ అంటారు దాన్ని, గాడ్స్ పార్టికల్ అని. అది దట్స్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. మన యూనివర్స్ పుట్టినప్పుడు ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఎలా ఉండేది అని తెలుసుకుందుకు ఆ రూపంలో కనిపిస్తుంది అనమాట గాడ్స్ పార్టికల్. అందుకని గాడ్స్ పార్టికల్ అన్నారు దాన్ని, హిగ్స్ బోసాన్ని. అది ఓంకార పరివృత్తం విశ్వం అంటే నాకు అదే జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ది యూనివర్స్ బయటంతా పరివృత్తం అంటే సర్కమ్స్క్రైబ్డ్ అనమాట, ఓంకారం ఉంటుందని. ఓంకారం అంటే సౌండ్, ఎనర్జీ, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, హీట్, అన్ని లైట్, అన్ని రకరకాలు ఫార్మ్స్ ఆఫ్ సేమ్ ఎనర్జీ. సో ఓంకార పరివృత్తం విశ్వం సంకల్ప పరిమితం దృశ్యం అన్నాడు. మనకి ఏం కావాలనుకుంటే అది కనిపిస్తుంది అంతే. ఓ నేను చాలా చేసేసాను అనుకుంటే అబ్బా అని అలసటగా ఫీల్ అవ్వచ్చు. లేదు అస్సలు ఏం చేయలేదు ఇంకా టైం లేదు అనుకుంటే యూ కెన్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్ అండ్ యాక్టివ్ అండ్ రన్ టు ద నెక్స్ట్ థింగ్ ఫ్రమ్ హియర్ అని అనుకోవడంలో ఉంటుంది. అదే కదమ్మ చంద్రమౌళి గారు అని చెప్పి మా సీనియర్ ఆఫీసర్ ఒక ఆయన ఉండేవారు. అంటే పని చేయాలా లేదా అన్న అంశం మీద చెప్తున్నాను. అదేంటి సార్ మంచి తహసీల్దార్ ఆయన, అంత న్యాయపరుడు, అంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అతను, అతన్ని ఎందుకు మీరు పని చేయదలుచుకుంటారని అడిగట ఎవరో. అప్పుడు ఆయన చెప్పేట అతనికి ఇచ్చే జీతం అంతా లంచం అని. ఎందుకంటే అసలు పని చేస్తే కదా లంచం అనేది ఏంటి, మనకి వస్తున్నది న్యాయపరంగా వచ్చేది కాకుండా ఎక్స్ట్రా వచ్చేది, ఈయనకి ఇచ్చేదంతా ఎక్స్ట్రా అయ్యట ఎందుకంటే పనే చేయడని. అలాగా కనుక ఊరికే కూర్చుని నేనేం తప్పు చేయలేదు అనుకున్న పని చేయకుండా ఉండడం కూడా ఆప్షన్ ప్రభుత్వంలో ఉంటుంది. డాక్టర్ మోహన్ కంద గారు, మీరు మా స్టూడియోకి వచ్చి మాకు మా ప్రేక్షకులకి గవర్నమెంట్ సెక్టర్లో కానీ ఇంకా ఇతర వీటిలో ఏమేమి ఉంటాయి, ఐఏఎస్ ఆఫీసర్ అని ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా మీ అనుభవాన్ని అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇట్లా మీలాంటి చెప్తూ ఉంటే ఇంకా వినాలి అనిపిస్తుంది, మనకి ఇంకా టైం లేదు కాబట్టి మరొకసారి మళ్ళీ కలుసుకోవాలని ఆలోచన ఉంది మాకు. మరొకసారి విజిట్ చేస్తారేమో అని వెయిట్ చేస్తాము. ఈ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.